హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో వరుణ్ తేజ్ అండ్ మానషి చిల్లర్ లీడ్ రోల్స్లో నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఎలా ఉంది ఈ వీకెండ్ థియేటర్ థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా దయచేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి ఈ మూవీకి అయితే పోయా నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా ఎందుకు అంటే వరుణ్ తేజ్ కొత్తగా ట్రై చేస్తున్నాడు కరెక్టే కానీ అవి సరిగా ఎగ్జిక్యూట్ అవ్వకపోవడం వల్ల నాకు వరుణ్ తేజ్ మూవీస్ మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అనిపించలేదు ట్రైలర్ అయితే బాగానే ఉంది ఓకే దెన్ లెట్స్ గెట్ టు ది రివ్యూ కమింగ్ టు ద స్టోరీ లైన్ ఆఫ్ ద ఫిలిం అర్జున్ ఒక టెస్ట్ ఫైటర్ పైలట్ అతను తన టీంతో కలిసి పాకిస్తాన్ మీద చేసిన సాహసాలు ఏంటి అసలు పాకిస్తాన్ ని ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం కమింగ్ టు ద పాజిటివ్స్ స్టోరీ స్క్రీన్ప్లే అండ్ డైరెక్షన్ బై శక్తి ప్రతాప్ ఇస్ గుడ్ అసలు ఎయిర్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ తీసుకోవడమే చాలా డేరింగ్ థింగ్ అంటే దాన్ని మంచి సీన్స్ రాసుకొని చాలా బాగా ఎగ్జిక్యూట్ కూడా చేశారు ఒక లవ్ ట్రాక్ మినహాయిస్తే ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ప్రతి సీన్ చాలా బాగా వచ్చింది ఎయిర్ ఫోర్స్ వల్ల మన ఇండియాని టెరర్ అటాక్ నుండి కాపాడడానికి పడే కష్టాలు ఏంటి అనేది ప్రాపర్గా చూపించారు యాక్చువల్లీ మనకి ఆర్మీ బేస్డ్ మూవీస్ చాలానే వచ్చాయి కానీ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ బాలీవుడ్లో ఫైటర్ తర్వాత ఇదే అనుకుంటా షాకింగ్ విషయం ఏంటంటే ఈ మూవీని జస్ట్ ఫార్టీ టూ క్రోర్ బడ్జెట్లో పుల్ ఆఫ్ చేయడం అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ పాస్ట్ ఆఫ్ ద ఫిలిం ఆర్ యాక్షన్ సీక్వెన్సెస్ అవైతే మైండ్ బ్లోయింగ్ అసలు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే మన హీరో ఎవరిని కొట్టడు జస్ట్ అలా గాల్లో దడ 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 అనమాట అంటే మన ఫైటర్ చెట్ ప్లేన్స్తో కొట్టుకుంటారు యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ టూ మచ్ ఎంగేజింగ్గా ఉంటాయి కొన్ని సీన్స్ అయితే మనల్ని సీట్ లో కూర్చోబెట్టాయి విఎఫ్ఎక్స్ ఇస్ గుడ్ ఆ బడ్జెట్లో అండ్ ఆ సగం సినిమా గాల్లోనే ఉండే కాన్సెప్ట్కి ఈ రేంజ్ విజువల్స్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడ కూడా గా లేకుండా అసలు మనమే ఆ ఫైటర్ ప్లేన్లో ఉండి ఫైట్ చేస్తున్నామా అనే ఫీల్స్ వస్తాయి బీజిఎమ్ ఇస్ గుడ్ మూవీ టోన్కి తగ్గట్టు బాగుంటుంది సినిమా టోగ్రఫీ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టూ గుడ్ స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే చాలా బాగా బడ్జెట్ మేనేజ్ చేశారు ద నెగిటివ్స్ ఆఫ్ ద ఫిలిం లవ్ ట్రాక్ ఏదో మనం ఎమోషనల్ ఫీల్ అవ్వాలని పెట్టినట్టు అనిపించింది తన పాస్ట్ లో ఏం జరిగిందని చూపించారు కానీ అదంతగా ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే చూపించలేదు అదే పాస్ట్ నుండి వచ్చిన లవ్ స్టోరీ కూడా ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు టబ్బింగ్ అయితే అస్సలు సింక్ అవ్వలేదు మాస్టరు హిందీలో తీసి తెలుగులో టప్ చేశారు అనిపించింది ఆ వింగ్ హెడ్ అయితే ఆడుగా గా అనిపిస్తుంది అండ్ నవదీప్ లాంటి యాక్టర్ ని అస్సలు యూజ్ చేసుకోపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు మేబీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఎడిటింగ్ లో ఉంటారు అనిపిస్తుంది కమింగ్ పర్ఫార్మెన్సెస్ వరుణ్ తేజ్కి ముందుగా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకు అంటే సినిమాలు పోతున్నా కూడా కమర్షియాలిటీస్ని టచ్ చేయకుండా మళ్ళీ మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నందుకు అలాంటి మిస్టేక్స్ నుండి నేర్చుకొని మళ్ళీ ఆపరేషన్ వ్యాలంటైన్ చేసి కంబ్యాక్ ఇచ్చాడు ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినా కాకపోయినా వరుణ్ తేజ్ మనకి ఒక మంచి సినిమా ఇవ్వడానికి పెట్టే ఎఫర్ట్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతాయి అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మానుషి చిల్లర్ ఇస్ గుడ్ ఇన్ రోల్ వింగ్ హిట్గా చేసిన శతాబ్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ద ఫైనల్ వర్డ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ట్రిబ్యూట్ ఆర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సినిమా అయితే బాగుంది మాస్టరు కానీ మన వాళ్ళని ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారో చూడాలి మరి ఈ రివ్యూకి ఇంకెంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీక్ గామి అండ్ బీమా రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం దయచేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసి అయ్యా మేము పెట్టే వీడియోస్ ఫాస్ట్గా చూడవచ్చు